కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గం జీకొండూరు మండలం జీకొండూరు టౌన్లో మండల టీడీపీ నాయకులు శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. మీడియా సమావేశంలో టీడీపీ నాయకులు మంచినేని రాజశేఖర్ మాట్లాడుతూ బుడమేరు లాంటి వరద ప్రాంతాల్లో కేవలం సెంటు భూమిలో ఇంటి నిర్మాణం ఎలా సాధ్యమవుతుందని అధికార వైసీపీని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మండల పార్టీ అధ్యక్షులు పజ్జూరు రవికుమార్, లంకా రామకృష్ణ, గరికపాటి జైపాల్, రామిశెట్టి రామారావు, బద్రి వెంకటేశ్వరరావు, పత్తిపాటి ఆచారి, బొర్ర సాంబశివరావు, బరుసు శివ, అంకెం సురేష్, కుక్కల శ్రీనివాసరావు, పరుచూరి వెంకటేశ్వరరావు, బడుగు రమేష్, పటాపంచల నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. ఆత్కూరు గ్రామాల్లో, కౌలూరు గ్రామాల్లో, ముంపుగురే ఏరియాల్లో గవర్నమెంట్ తీసుకొని ఇళ్ల స్థలాలకు ఇస్తుంది. ఆ ముంపుకు గురయ్యే ప్రాంతాలు మేరు అపోస్తేనే 5 అడుగులు ఉన్నారు. వాళ్ళు వచ్చి ఆ ముంపు గ్రామాల్లో ఆ పల్లాల్లో ఇల్లేసి ఉండగలరా? ఈ రోజుకైనా సరే ఇంత ముంపు జరిగింది, ఎమ్మెల్యే గారు వచ్చి చూసారా? అవి జనాలకి నివాస యోగ్యంగా ఉండే ఇల్లు స్థలాలా కాదని చూసారా? ఇంత మటుకు చూసిన దాఖలాలు లేవు. మేము రైతులకి ఏ రోజు కూడా వ్యతిరేకం కాదు. రైతులకు డబ్బులు ఇచ్చుకొని తప్పలేదు, అది ఇంకో రకం కొను. అది ప్రజలకి అనుకూలంగా, ఇళ్ల స్థలాలకు అనుకూలంగా ఉండే ఉన్న ఏరియాల్లో కొన్ని ఇళ్ళ పట్టాలు ఇవ్వమని మేము తెలుగుదేశం పార్టీ తరఫున కోరుచున్నాము. ఇంతకుముందు మన తెలుగుదేశం గవర్నమెంట్లో 40 ఎకరాల కాలువ కింద కానీ 110 ఎకరాలు ముంపుకు గురవుతుందని చెప్పి ల్యాండ్ యాక్విజిషన్ చేయడం జరిగింది. అది పోలవరం ముంపులో. సెకండ్ ఫేజ్లో ప్రాజెక్టు కనుక పూర్తి అయితే 11,000 నుంచి 12,000 క్యూసెక్కుల వాటర్ వదిలితే, సెకండ్ ఫేజ్లో ల్యాండ్ యాక్విజిషన్ చేయబడే భూమి ఈ 179 ఎకరాలు, అంటే అంత తలుపు ప్రాంతం అన్నమాట ఇది. అది ఆ భూమి ఎప్పటికైనా తీసుకోవాల్సిందే రైతుల దగ్గర నుంచి. ఎప్పుడైనా ముంపు భూమే అది. కానీ అది ఇళ్ల స్థలాలకు యోగ్యం కాదని అన్నాం కానీ మేము రైతుల దగ్గర తీసుకోవడం తప్పు, లేకపోతే ఇంకొకటి, లేదా రైతులు సంతోషిస్తున్నారు, లేకపోతే రైతులు ఆగ్రహం, ఇవన్నీ మేము రైతుల గురించి ఏం మాట్లాడాలి? రైతులు ఇస్తామని చెప్పి ఎగబడే వాళ్ళు ఏం రాలా మీ దగ్గరికి? మీరే వెళ్ళి రైతుల దగ్గరికి వెళ్ళి మేము తీసుకుంటామన్నారు. ముంపు పొలాలు కాబట్టి వాళ్ళు ఇచ్చారు, 45 లక్షలకు ఇష్టపడి ఇచ్చారు. వార్డు నెంబర్గా గెలవకపోయినా సామాన్యుడికైనా సరే ఇది ప్రజాస్వామ్య దేశం, ప్రశ్నించే హక్కు ఉంది. వార్డు నెంబర్కి నామినేషన్ లేని వాళ్ళు కూడా నామినేటెడ్ పోస్టులు అనిపిస్తున్నారు. ముందు అది చూసుకోండి. నిన్న ఒక బీసీ నాయకుడు మాట్లాడుతున్నాడు, ఏమని చెప్పి, బీడీసీ కట్టకి ఎమ్మెల్యే గారు అప్పటికప్పుడు 4 ట్రిప్పులు గ్రావెల్ పంపించారని, 90% కంప్లీట్ అయిన వంతెనలకి ర్యాంపు వేయటానికి 14 నెలలు బట్టి చతికిలు పడి కూర్చున్నారు. మీకు ఏ విధంగా మాట్లాడుతున్నారు? మీరు 4 ట్రిప్పులు గ్రావెల్ పోసారంట, యుద్ధ ప్రాతిపదిక మీద 4 ట్రిప్పులు గ్రావెల్ పోసామని చెబుతున్నారు. మీ అమ్మ నాన్న పేరు మీద పొలం ఎంత ఉంది? 7 ఎకరాలు. సెంటు పట్టా పేదలకు ఇచ్చే పట్టాని నువ్వు నీ భార్య పేరు మీద రాపించుకున్నావు. మా ఇంటి పక్కన కూడా నీళ్ళు వచ్చినాయని. మీరు చేసే పని ఏంటి? అసలు ఒక ముప్పు ప్రాంతంలో మట్టి తోలితే, ఈరోజు 4 అడుగులు మట్టి తోలితే దానిపైన 2 మీటర్ల నీళ్ళు వచ్చినాయి. ఆ నీళ్ళల్లో ఏ రకంగా ఇల్లు కట్టుకుని ఉంటారు? అట్లా వెళ్ళలేరు. అట్లాగని కౌలూరు మీకు తెలీదా? ఎంఆర్ఓ గారికి తెలీదా? ఎమ్మెల్యే గారికి తెలీదా? అట్లాగనే కలెక్టర్ కూడా తెలియనంత అవసరం కూడా ఉందన్నమాట ఇప్పటికైనా సరే. ఎందుకంటే పేదవాడికి ఇచ్చే ఒక చెంటు భూమిలో, మరి ఆ చెంటు భూమిలో నీళ్లు 2 మీటర్ల అడుగు హైట్ ఉన్న వాడికి అది ఎంత దారుణంగా ఉంటుందో ఒకసారి కూడా మీరు ఆలోచించాలి. ఎందుకంటే ఇంకోటి, ఎస్సీలు భూములు తీసుకుంటున్నారు ఈ రోజున. అసలే పేదవాడికి ఎస్సీలు భూములకి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇందిరాగాంధీ కానీ, పేదవాడు లేనివాడికి 1 ఎకరం భూమి కానీ, 2 ఎకరాల భూమి కానీ, 3 ఎకరాల భూమి కానీ ఇచ్చిన దాతలు ఉన్నాయి. అది కూడా గవర్నమెంట్ లెక్క ప్రకారం కూడా. ఇంకో కొంతమంది రైతులు కనుక మేము గవర్నమెంట్ వాల్యూ పక్కంగా కొంతమంది పేదలని ఈదలుసుకుంటే అట్లా ఇచ్చినా కానీ ప్రభుత్వం కలెక్టర్ కూడా ఆ రకంగా ఎస్ఎండ్ భూములు కూడా మరి పేదవాళ్ళకి ఇచ్చారు. మరి అటువంటి పేదవాళ్ళ భూమిని ఈ రోజున ఎవరు పర్మిషన్ లేకుండా, ఎంఆర్ఓకు మాకు తెలియదు అంటున్నాడు, ఏమి పర్మిషన్ లేకుండా ఎట్లా రోడ్లు తోగుతున్నారు? అసలే అది కేటాయించారు, ఏ రకంగా కేటాయించారు? కేటాయించుకోకుండానే అయ్యి స్థలాలు పేదవాళ్ళు కాకుండా 70 లో 1970 వచ్చినటువంటి పట్టా భూములు కూడా
అలాంటి భూమిలో కూడా అతను తెలియకోకుండా ఒక పేదవాడికి తెలియకోకుండా ఆ భూమిలో కూడా మరి గ్రావులు దోరుతున్నారంటే ఎంత దారుణం అనేది మీకు స్పష్టంగా మేము చెబుతున్నాం అన్నమాట.